సీఎం జగన్ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు వివిధ పదవులు ఇచ్చినందుకు వారు సంతోషం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా చేరాలలో బీసీ వర్గాలు బీసీ పండుగ కార్యక్రమం నిర్వహించారు. గడియార స్తంభం కోడలలో మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చీరాల వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగోరి నేతృత్వంలో బీసీ వర్గాలు బీసీల పండుగ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం వారికి వివిధ పదవులు ఇచ్చి వారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారికి తామంతా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కర్నేటి రవి, పాపిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు 56 తులాల్లో చైర్మన్లు ప్రకటించడం ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. తన పాదయాత్రలో బీసీలకి నేను సముచిత న్యాయం చేస్తానని చెప్పిన మాటకు విలువనిస్తూ ఈరోజు నా బీసీ కార్పొరేషన్ చైర్మన్ 56 మందికి మన భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు ఒక దారి చూపించారు. బీసీలంటే ఓటు బ్యాంక్ కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు, సముచిత స్థానం రాజకీయాల్లో కల్పిస్తానని చెప్పి ఈ రోజున 56 మందికి టైటిల్ కేటాయించడం జగన్ గారికి చెల్లుబాటు అయింది. ఎందుకంటే బీసీలను ఓటు బ్యాంక్ కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు, రాష్ట్ర చరిత్రలో వీళ్ళు ఒక వెన్నుముక అని గుర్తించిన మహానాయకునికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున పండగ దినం స్టార్ట్ అయిన విజయదశమికి సంబంధించి ఈ రోజే బీసీలందరికీ పండుగ జరుపుకునే అవకాశాన్ని జగన్ గారు కేటాయించడం జరిగింది. అలానే ఈ బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ తో పాటు ఒక్కొక్క బీసీ ఫెడరేషన్ సంబంధించిన డైరెక్టర్లను కూడా పలు నియోజకవర్గాల్లో ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ చీరాలకు సంబంధించిన వారికి కూడా బీసీ కార్పొరేషన్ సంబంధించిన కేటాయించడం హర్షించదగిన విషయం. అలానే ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు సముచిత న్యాయం కల్పించిన ఆమంచి కృష్ణమోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గగోరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ఈరోజు చెప్పాలంటే బీసీలకి చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరికీ ఒక అండగా ఒక అన్నగా నిలబడుతూ ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అనేది ప్రకటించడం చాలా సంతోషించదగ్గ రోజు. ఇంతకుముందు రాజకీయాలు బీసీలని ఓటు బ్యాంక్ అని చూసాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఒక సువర్ణాధ్యాయాన్ని ఈరోజు లిఖించినందుకు చాలా గర్వంగా ఒక బీసీ సోదరుడున్నాయి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.